ఏలూరు జిల్లాలో వైసీపీ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ద్వారకా తిరుమల మండలం జీ కొత్తపల్లిలో వైసీపీ నేత గంజి ప్రసాద్ ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తులు దాడి చేశారు. ఎమ్మెల్యే అనుచరుడే హత్యకి పాల్పడ్డాడంటూ ఆయనపై దాడికి దిగారు గ్రామస్తులు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేను రక్షించడానికి వచ్చిన పోలీసులపైన గ్రామస్తులు దాడి చేశారు.